సుకుమార్ గారు, మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మీరేసారా? మీరైతే కాదులేండి, మాకు తెలుసు. మైత్రి మూవీ మేకర్స్ వేసారు లేదంటే తబిత గారు వేశారు? తబిత గారేనా? ఓకే, డన్. సో ఇంద్రజ గారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి, మీ ఎమోషన్ ఏంటి? నేను ఇలా సడన్గా పిలిచేసరికల్లా. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా అందరికీ నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవడం. ముందుగా కొంతమందికి అయితే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గెలుపు అనేది ఏదో మనం డబ్బు, పేరు, హోదా అవన్నీ సంపాదించి మనం ఎదగడం కాదు, మనకున్న స్థాయిని, ఎదుటవాడిలో ఉన్న ప్రతిభని గుర్తించి అతన్ని ఎదగడానికి ఏదో ఒక రకంగా సాయపడుతూ తోడుగా నిలబడ్డం. సుకుమార్ గారు, ఐ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ అండి. మీరు ఇంతవరకు ఏం సాధించారో అది ఒక ఎత్తు. ఈరోజు లక్ష్మణ్ గారిలోని ప్రతిభని గుర్తించి, చాలా చిన్న మూవీ అయినా ఈ మూవీలో ఉన్న కంటెంట్ని గుర్తించి ఆ మూవీకి సపోర్ట్ చెయ్యాలి, ఈ మూవీని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళి చేర్పించాలి అన్న మీ ప్రయత్నం, మీ వల్లే ఈరోజు ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ అంటారు కదండి, అలా ఓవర్ నైట్లో మా మూవీ ప్రతి ఒక్కరికి రీచ్ అయిందంటే దానికి మొదటి కారణం సుకుమార్ గారు అండ్ తబిత సుకుమార్ గారు. మా క్రూ తరపున, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీం తరపున వాళ్ళకి కృతజ్ఞతలు. అండ్ తబిత సుకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక మూవీని ఈరోజు థియేటర్ దాకా తీసుకెళ్ళడం, థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం అన్నది మామూలు విషయం కానీ కాదు. ఈరోజు అది సాధ్యమైంది. ఇంతమందికి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఒకే ఒక్క వర్డ్లో వెళ్ళి చేరిందంటే జస్ట్ బికాస్ తబిత సుకుమార్ గారు ప్రసెంట్ చేస్తున్నారు ఈ మూవీని అనడం వల్లే. సో మా డైరెక్టర్ లక్ష్మణ్ గారు అండ్ మా క్రూ తరపున నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఈ మూవీ అల్లు అర్జున్ గారు యాక్ట్ చేశారా? అల్లు అర్జున్ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారా? బన్నీ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారా? ఈ మూవీ మీరు చూసినంత వరకు బన్నీ గారే కనపడతారు ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఇది ఒక్క అల్లు అర్జున్ గారి మూవీ కాదు, అల్లు ఫ్యామిలీ మూవీ. మీరు రాసి పెట్టుకోండి, రేపు థియేటర్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫ్రేమ్ టు ఫ్రేమ్ అల్లు అర్జున్ గారు మీ కళ్ళ ముందు కనబడతారు. ఎందుకంటే మూవీ కంటెంట్ అలాంటిది. మా హీరో అంకిత్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన మన బన్నీ గారి ఫ్యాన్గా. మీరు మూవీ చూడండి, ఇంకా ఇది సస్పెన్స్లో వదిలేస్తున్నాను. మీరందరు ఎంతగా ఆనందపడతారో అంత ఆనందపడతారో, అంత సూపర్ కంటెంట్ ఉన్న మూవీ. అండ్ రావు రమేష్ గారు గురించి, హీఈస్ అ వండర్ఫుల్ కో స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్. అంటే మనం యాక్ట్ చేస్తున్నప్పుడు దగ్గరుండి మనల్ని ఎంకరేజ్ చేయలేకపోయినా పర్వాలేదండి, మనల్ని డిస్టర్బ్ చేస్తూ మనం పర్ఫామ్ చేస్తుంటే మనకి ఏదో ఒక రకంగా ఒక అన్ఈజీనెస్ క్రియేట్ చేసే ఆర్టిస్టుల మధ్య చాలా చాలా కంఫర్ట్గా పెట్టుకునే ఒక వ్యక్తి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ రావు రమేష్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ పీబీఆర్ సినిమాస్ అండ్ ఇందులో పాలు పంచుకున్న అందరినీ, మా డిఓపి బాలరెడ్డి గారు చాలా చాలా బ్యూటిఫుల్గా తీశారండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద క్రూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇకపోతే నా క్యారెక్టర్ కళారాణి, ప్రతి ఇల్లాలు ఎక్కడో ఒక్క చోట ఇది నా కథ అని అనుకుంటుంది. అలాగే ప్రతి ఒక్క మగాడు ఇలాంటి భార్య నాకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. అండ్ ప్రతి ఒక్క కొడుకు మా అమ్మ ఇలా ఉంటే సూపర్ అబ్బా అని అనుకుంటారు.
అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసినందుకు లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఉత్సాహం, మీకు ఇప్పుడు ఉన్న ఇటువంటి హ్యాపీనెస్, ఇలాగే మీరు క్యారీ ఆన్ చేస్తూ థియేటర్స్కి వెళ్ళండి. తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఈ మూవీ, మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళారో బయటకు వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా వస్తారు, అదైతే మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, నా అకౌంట్లోకి ఎవరో డబ్బులు వేశారు, అందులో కొంత వాటా నేను మీకు ఇవ్వాలనుకున్నాను. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు వెలకట్టలేనివి, వెలకట్టలేని మాటలకు ఏమిస్తాం చెప్పండి రాజు. చాలా థ్యాంక్స్, చాలా బాగా మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సుచిర్ ఇండియా కిరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ సుచిర్ ఇండియా కమ్ లివ్ ద ఫ్యూచర్ అనే నినాదంతో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. అండ్ అలాగే మన ఫిల్మ్స్కి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ వారి సపోర్ట్ని అందిస్తూ వచ్చారు. థ్యాంక్ యూ కిరణ్ గారు.